సార్ ఇప్పుడు గుడుంబ శంకరు సినిమా సక్సెస్ ఆ ఫెయిల్యూరా సార్ టాక్ వైజ్ ఫస్ట్ డే వచ్చేటప్పటికి ఫ్యాన్స్కి నచ్చల ఫ్యాన్స్ నచ్చుంటే ఆ రోజులో 25 crores చేసిన ఇంకో ఖుషి అవును ఫ్యాన్స్కి ఎందుకు నచ్చలేదు ఫ్యాన్స్కి ఎందుకు నచ్చలేదు అంటే గుడుంబ శంకర్ అని టైటిల్ పెట్టి వాళ్ళు కామెడీ ఫీల్ ఇచ్చామన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళు ఇది భాష లెవెల్కి ఊహించుకున్నారు ఆ డిసప్పాయింట్మెంట్ ఫస్ట్ డే అగ్రెసివ్గా బయటకు వచ్చింది ఇదేంటి జానీ 2 ఇది ఎల్లాగని తర్వాత మెల్లగా అందరూ అసలు మన ఫ్యా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంతా నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉంది సార్ అలా ఉంది సార్ మేము ఏదో ఊహించుకున్నాం సార్ అని సినిమా బాగానే ఉంది కానీ అన్నాడు సరే అని తర్వాత మెల్లగా ఫ్యామిలీస్ ఎక్కడ మొదలుపెట్టారు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసేవారు సార్ ఇప్పుడు ఫ్యామిలీస్ అది బాగా నచ్చింది సార్ అడుగుతున్నారంట మీరే జడదూపుతున్నారు హీరోలు మంచి సినిమాలు చేయనివ్వకుండా అంత హెల్దీ కామెడీ ఫిలిం చేస్తే మీకు నచ్చకండి మీరే అలరా చేశారు అని నేను ఎదురు తిట్టేవాడిని ఎవరో తిట్టుండరు వాళ్ళని నేనే తిట్టు వెరైటీ సినిమాలు చేయనివ్వాలి కళ్యాణ్ గారికి చాలా నావల్ సినిమాలు చేయాలని ఉంటుంది ఇమేజ్ చట్టంలో కూర్చోబెట్టి మీరు చేయనివ్వకుండా చేస్తున్నారు అని అది నా తెలిసి 16 చేసింది ఆ రోజుల్లో అంటే బ్రేక్ ఈవెన్ 12 అయింది 12 వరకే 12 అయింది 16 అమ్మారు అది సినిమా బయర్స్ కూడా పర్లేదు కదండి బ్రేక్ ఈవెన్ అయ్యి వాళ్ళకి బయర్స్ కూడా నష్టమేం లేదు బ్రేక్ ఈవెన్ అయ్యారు లాస్ట్ ఏం ప్రాజెక్ట్ అంటే ప్రాఫిట్స్ ప్రతంగా రావాల్సిన సినిమా బ్రేక్ ఈవెన్ లాగింది అనేది అంటే మీరు అప్పుడు ముందే ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అని ముందు ఫ్యాన్స్ కి చెప్పేసి ఉంటే బాగుండేదేమో సినిమా ప్రభావం మీకు శంకర్ దాద ఎంబీబీఎస్ యాడ్ లో ఉంటది వాళ్ళు ఇలాగ అలాగ అంటారు అంటే కామెడీ ఫిల్మ్ తీస్తున్నాం అనేది ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ కి చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పనికొచ్చింది వాళ్ళకి సంగ్రహ ఎంబీబీఎస్ పబ్లిసిటీలో ఇది కామెడీ ఫిల్మ్ అని చెప్పాలి అనేది పనికొచ్చింది మనం గుడుంబ శంకరం దేవుడికి అది మాస్ టైటిల్ కదా అలా కొంచెం మిస్లీడ్ అయ్యి వాళ్ళు డిసప్పాయింట్ అవటం వల్ల చూస్తూ ఉంటే భలే హిలేరియస్గా ఉంటుంది సార్ ఇప్పటికీ ఎంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు దానికి గుడుంబ శంకర్ నాకు ఎన్ఆర్ఎస్ విపరీతంగా మేము వచ్చేటప్పుడు గుడుంబ శంకర్ డివిడి తెచ్చుకున్నాం కూడా మాకు బోర్ ఫీల్ అయినప్పుడు అది చూస్తాం విపరీతంగా ఫేస్బుక్లో నాకు మెసెంజర్లు పెడుతుంటారు మీరు గుడుంబ శంకర్ డైరెక్టర్ కదా నేను తీసుకొచ్చిన ఇండియా నుంచి తీసుకొచ్చిన డివిడీల్లో గుడుంబ శంకర్ ఒకటి నా ఊరు పెట్టిన చూస్తారు ఇంతమంది ఉన్నారు తర్వాత అతడు త్రివిక్రమ్ చేసిన అతడు గుడుంబ శంకరు ఆ రెండు వచ్చినంత టీఆర్పీ రేటింగ్ టీవీలో వచ్చినప్పుడు అవును నిజమండి ఆ రెండింటికి వచ్చిన టీఆర్పీ రేటింగ్ దేనికి రాలేదు అది అది థియేటర్లో పెద్దగా పే చేయలేదు అది వెల్మేడ్ ఫిల్మ్ అని పేరు వచ్చింది అప్పట్లో ఇది టీఆర్పీ రేటింగ్ విపరీతంగా నాకు తెలిసి రెండు చెప్తారు నాకు అంటే టీవీలోనే వస్తారు కదా సార్ మీది అతడు నాకు తెలిసి ఇప్పుడు దాకా అంతమంది ప్రేక్షకులు వేరే సినిమా చూసి ఉండరు అని చెప్తుంటారు సార్ అందులోని ఆ బ్యాగీ ప్యాంట్ ఉంది కదండి పవన్ కళ్యాణ్ గారిది ప్యాంట్ మీద ప్యాంట్ అది ఐడియా ఎవరిది సార్ మీరేమైనా ఐడియా ఇచ్చారా లేకపోతే ఆయన నేనే ఐడియా ఇచ్చిందేం కాదు ఒక షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు మహాబలేశ్వర్లో ఆయన ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకొచ్చి ఇది బాగానే ఉందా వీడు స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్ కదా ఉండొచ్చు ఉండొచ్చు అది ప్రత్యేకంగా దాని గురించి కోట్ చేస్తారని తెలియదు ఆ రోజుని టపోరీ క్యారెక్టర్ కదా స్ట్రీట్ స్మార్ట్ అమ్మాయిని అమ్మేసే అచ్చుకిచ్చినాడు అలా ఓకే అనుకున్నాం ఆ తర్వాత దాని మీద అంత డిస్కషన్ జరుగుతుందని తెలియదు తనే ఆయనే వేసుకొచ్చు ఆయనే వేసుకొచ్చాడు సార్ సినిమా రిలీజ్ తర్వాత ఫలితం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మిమ్మల్ని కలిసారా మీరు ఆయన్ని కలవడం జరిగిందా ఏమైనా మాట్లాడుకోవడం జరిగిందా చాలాసార్లు కలిసింది అనుకుంది అదే ఇది ఏమన్నారు ఆయన అంటే ఫలితం కోసం ఏమైనా మాట్లాడారా ఆయన అయితే ఎప్పుడు చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటారు టేక్ ఇట్ ఈజీగా ఉంటారు తర్వాత మళ్ళీ ఎందుకు సార్ ట్రావెల్ చేయలేపారు ఆయనతోని యాక్చువల్గా 2 సార్లు మనకే అవకాశం వచ్చింది కానీ చేస్తే బెస్ట్ చేయాలన్న దీంతో ఉండిపోయాను నేను అంటే చేస్తుంటే బెస్ట్ అయ్యేదేమో కదా సార్ లేదు అంటే ఇప్పుడు అందులో డిజాస్టర్ అయినవి కూడా ఉన్నాయి ఒక ప్రొడ్యూసర్ పోయి మీ పేరు చెప్తాను ఈ సినిమాకి మీ మీద బాగా ఇంప్రెషన్ కదా ఓకే అంటాడు అని ఆ సినిమా తమిళ్లో చూస్తే తెలుగులో నుంచి తమిళ్కి వెళ్ళింది తమిళ్ నుంచి మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అయింది దీన్ని మళ్ళీ మళ్ళీ మూట కట్టుకోవాలా మనం నా రిజల్ట్ అర్థమవుతుంది దాన్ని ఇది వద్దులే అని వేరే ప్రాజెక్టు చేద్దాం అన్నట్టుగా చెప్పే అప్పుడు అలా కొన్ని సందర్భాల్లో అంటే దీనివల్ల మళ్ళీ మనకి ఏమి మైలేజ్ రాదు మళ్ళీ ఒక గౌరవం పెరగదు మంచి సినిమా చేసాం మళ్ళీ అని చేస్తే ఆయనతోటి గుడుమ శంకర్ మించి సినిమా చెయ్యాలి అది అంతకన్నా మించి అవ్వదు అన్నప్పుడు మనం ఇది చేస్తాం ఇప్పుడు ఆ సినిమా చేసిన డైరెక్టర్ కళ్ళిగన్నాడు ఇప్పుడు
నేను ఏదైతే వద్దనుకున్నానో ఆ డైరెక్టర్ ఖాళీగా ఉన్నాడు. అది ఆ రిజల్ట్ నాకు అలాగే వచ్చేది కదా. మీరు అదర్ దెన్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే హీరోలతో ఎందుకు వర్క్ చేయలేదు? పెద్ద హీరోలతో అంటే మాస్ ఇమేజ్ ఉండే వాళ్ళతో వచ్చినాయి. గుడుంబా శంకర్ అప్పుడు పెద్ద హీరోలతో వచ్చినాయి. వాళ్ళ యాటిట్యూడ్లు, వాళ్ళ స్పాట్లో బిహేవ్ చేసే విధానాలు, నాకు కూడా కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది. షార్ట్ టెంపర్ అంటే ఎవరినో ఒకడు కొడుతున్నాడు అనుకో స్పాట్లు, మనం ఊరుకోదు ఎందుకు కొడుతున్నారు కరెక్ట్ కాదు కదా అంటాం. ఒక టెక్నీషియన్ కొడుతుంటే స్పాట్లు ఆ హీరోతోటి మనం ఏం సినిమా చేస్తాం? అలా సార్, టెక్నీషియన్స్ని హీరోలు కొట్టిన సందర్భాలు ఉన్నాయా? మీరు చూసారా? చాలా సినిమాల్లో జరిగినాయి, చాలా షూటింగ్లో జరుగుతాయి. అలాంటి హీరోలతో నేను ఎందుకు చేయాలి? నేను అక్కడ ఊరుకోను. కాదు సార్, అక్కడ తప్పు హీరోదేనా? అంటే లేకపోతే అక్కడ ఏదైనా ఏదైనా ఉండొచ్చు. అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ మొత్తం చెడకూడదు కదా. చేయి చేసుకోవడం అనేది ఉండకూడదు. కరెక్ట్ కదా, అంతేనా? అంతే కదా. ఫ్రీక్వెంట్గా జరుగుతుంది అనుకో, అలాంటప్పుడు నేను అదో ఒక హీరో 12 గంటలకు వస్తాడు, నేను 7 గంటలకు వచ్చి షార్ట్ చేస్తాను. ఎప్పటికీ తీయలేను సినిమా అనేవాడిని. అంటే హీరోలు మేము వెతుక్కోవాలి ఇప్పుడు. మీరు చెప్పిన దాన్ని అలా అని కాదు, నేను అంటే నేను నాకు వచ్చి చెప్తున్నా సరదా. అంటే నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి ట్రై చేసిన లేదు. కళ్యాణ్ గారికి నా మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇది చేద్దామని ఆయన కూడా నేను మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను అన్నంత ఇదిగా ఫ్రీక్వెన్సీ టూనైంది కాబట్టి. శ్రీకాంత్ తను నా సినిమా చేయాలను, నా సినిమాతో డైరెక్టర్ అవ్వాలని అతని విష్ ప్రేమ కోసం చేసిన ఫోటోస్ కూడా మీతో సినిమా ఎవరైనా పర్లేదని వచ్చిన వాళ్ళే. విజయరామరాజు శ్రీహరి పిలిచి ఇచ్చింది చేయాలి సినిమా మనకున్న ఫ్రెండ్షిప్ తోటి. పునీత్ రాజ్ కుమార్ మీ కన్నడ వచ్చు కాబట్టి ఇక్కడ కన్నడలో పుట్టి పెరిగారు, నాతో సినిమా చేయకపోతే ఎలాగంటే అతని తోడు చేసి. పునీత్ గారు మీ సినిమాలు చూసారండి అంతకుముందు? హలో ఐ లవ్ యూ ఇంకే అవన్నీ చూసారు? చూసాడే. నా కన్నడ వచ్చని తెలుసు, గంగావతి అని తెలుసు. ఎంత కన్నడ వచ్చినా అది నచ్చకపోతే ఇవ్వరు కదండి. చూసాడు చూసాడు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది ఆయన మీద ఉంది. పైగా అంతకన్నా మించి నేను పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్నాం, కన్నడ వచ్చాడు డైరెక్టర్కి, నేను అడిగితే కన్నడలో నాతో సినిమా చేస్తాడు కదా, నేను ఓన్ ఫిల్మ్ అయితే చేస్తాను ఇమ్మీడియట్గా.